హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 నౌన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టే మార్కెట్స్ అదే పాజిటివ్ ట్రెండ్ని కొనసాగించడం చూస్తున్నాము. నిఫ్టీ 14 పాయింట్స్ పాజిటివ్గా 10,686 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 55 పాయింట్స్ పాజిటివ్గా 35,568 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 154 పాయింట్స్ పాజిటివ్గా 27,114 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంత హెవీ కరెక్షన్ అనేది మనం చూసాము. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంతవరకు మిక్స్డ్ వేస్లోకి ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ టర్న్ అయినట్టు కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం మిక్స్డ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ 753గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 870గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే టాటా మోటార్స్ 2.83%, భారతీ ఇన్ఫ్రాటెల్ 2.63%, బీపీసీఎల్ 1.82%, యాక్సిస్ బ్యాంక్ 1.69% అండ్ ఓఎన్జీసీ 1.72% వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా 2%, ఇన్ఫోసిస్ 1.88%, టీసీఎస్, ఓవరాల్గా నిఫ్టీ లూజర్స్ అంతా కూడా ఐటీ ప్యాక్ స్టాక్సే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి నియర్లీ 1% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ చూసుకున్నట్టయితే అరౌండ్ 1.5% నుండి 2-3% వరకు డౌన్ సైడ్ మోడ్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తాము. ఇక కమోడిటీస్ చూసుకున్నట్టయితే గోల్డ్ అరౌండ్ 0.07% నెగిటివ్గా 31,768 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.07% పాజిటివ్గా 39,530 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 1.28% పాజిటివ్గా 3,327 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 0.73% నెగిటివ్గా 204 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే పేజ్ ఇండస్ట్రీస్ అరౌండ్ 3.5%, ఎంఫోసిస్ 2.5%, అజంతా ఫార్మా 2%, అండ్ అశోక్ లేలాండ్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాంటి స్టాక్స్లో ఒక 1.5% వరకు డౌన్ సైడ్ మూవ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే జీఎం బ్రేవరీస్ 11.5%, డ్రెడ్జింగ్ కార్ప్ అరౌండ్ 5%, అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.23%, తిరుమలాయ్ కెమికల్స్ 3.5%, అండ్ జెట్ ఎయిర్వేస్ 3.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ కొంత సేల్స్ ఆటో సేల్స్ బాగాలేని కారణం చేత చూసుకున్నట్టయితే బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన ఐషియా మోటార్స్లో ఈరోజు టెక్నికలీ కొంత అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే కొంత ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంత బెటర్గా ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక ఓవరాల్ కమ్యూనికేషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ నుండి కూడా బాగా డౌన్ సైడ్లోకి రావడం చూస్తాం. ఐ మీన్ డేస్ లోస్ వద్దకు వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 45 మినిట్స్ బ్యాక్ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ ఏదైతే వచ్చిందో అది సస్టైన్ అవుతూ పాజిటివ్ ట్రెండ్లో ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? అండ్ ఈ పాజిటివిటీ అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కొనసాగొచ్చుంటారు? చూడండి, ఈరోజు బ్యాంక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ కావడంతో మార్కెట్స్ కూడా ఏంటంటే మనకి లో నుంచి బాగా రికవరీ చూసాము. ఈరోజు డే హైగా చూసుకుంటే 10,777, డే లో కాని చూసుకుంటే మనకి 10,678, అంటే 100 పాయింట్ అనమాట. 100 పాయింట్లు పడి మళ్ళీ 100 పాయింట్లు 50-60 పాయింట్స్ హై నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కూడా పెరగడం జరిగింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉండడం కారణంగా ఇది జరిగిందని మనం అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్స్లో కానీ గమనిస్తే మనకి మార్నింగ్ టైంలో కొంచెం హెవీ సెల్లింగ్ మిడ్ క్యాప్లో కొంచెం కనపడింది. అయితే మళ్ళీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా మళ్ళీ కొంచెం స్లోగా అప్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాము. ఈరోజు టాప్ గెయినర్ కానీ చూసుకుంటే టాటా మోటార్స్ ఒకటి. లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఆటోమొబైల్లో సెల్లింగ్ విపరీతంగా వచ్చింది. అయితే టాటా మోటార్స్ పెద్దగా పడలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా పడిపోయింది కాబట్టి. దీంట్లో కొంచెం అరౌండ్ 160 ఆ లెవెల్లో కొంచెం బేస్ ఫామ్ అనేది కనపడుతుంది. తర్వాత నిన్నటి గెయినర్స్ ఇన్ఫ్రాటెల్ ఈరోజు కూడా కొంచెం లాభాల్లో ఉంది. మరోవైపు లూజర్స్ కానీ చూసుకుంటే ఐటీ ప్యాక్ లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా స్ట్రాంగ్ ఉన్న ఐటీ ప్యాక్ ఒక్కసారి సెల్లింగ్ అనేది చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సెల్లింగ్ ప్రధాన కారణము అటు యుఎస్లో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ హెవీగా కరెక్ట్ కావడం చూస్తున్నాము. నిన్న నాస్డాక్ కూడా చాలా హెవీ కరెక్షన్
డేస్ క్లోజ్ దగ్గర క్లోజ్ అయింది. దాని కారణంగా ఐటీ ప్యాక్ అంతా కూడా మనకి వీక్గా ఉంది. ప్లస్ మనకి యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఐటీ ప్యాక్లో మంచి అప్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ అప్ ట్రెండ్ అనేది ఈరోజు మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాం. ఈ విధంగా వోల్టాలిటీ అనేది మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ స్టాక్ స్పెసిఫిక్ వోల్టాలిటీ ఉంది, ఇండెక్స్లో కూడా వోల్టాలిటీ కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్ బెర్త్ కానీ చూసుకుంటే 50-50 కొంచెం డిక్లైన్స్ రేషియోనే ఎక్కువగా మనకి ఉన్నట్టు కనపడుతుంది. ప్రస్తుతానికి కానీ చూసుకుంటే 648 అడ్వాన్సెస్, 760 డిక్లైన్స్గా మనకి రేషియో కనపడుతుంది. క్లోజింగ్ కూడా చాలా వరకు ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, కిరణ్, హలో. యా నమస్తే కిరణ్. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? 1 సెకండ్ కిరణ్, స్టాక్స్ మళ్ళీ చెప్పండి. అరబిందో 94 షార్ట్ చేశారు. ఓకే, అరవింద్ ఎంతలో? షార్ట్ చేశారు. నిఫ్టీ ఎంతలో షార్ట్ చేశారండి? ఓకే, అంటే నిఫ్టీ ఒకటి ప్రస్తుతానికి ఓవరాల్గా పొజిషన్ ట్రేడింగ్ పరంగా అయితే మీరు హోల్డ్ చేయమైనా చెప్తానండి. 10,800 దగ్గర నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈరోజు కొంచెం పెరిగినా కూడా అది సస్టైన్ కాకపోవచ్చు, కాబట్టి నిఫ్టీని మీరు హోల్డ్ చేయండి. తర్వాత మీరు చెప్పిన స్టాక్స్ నాకు సరిగా వినలేదండి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ పొజిషన్ ట్రేడింగ్ అయినా సరే హోల్డ్ చేయొచ్చు, బట్ డే పరంగా అయితే ప్రస్తుతానికి మీరు నెక్స్ట్ డిప్లో కట్ చేయమని చెప్తాను. పొజిషనల్ ట్రేడింగ్ పరంగా షార్ట్స్ ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే సార్, షుగర్ ఇక మీరు అన్నట్టు నిజంగానే ఈరోజు ఓవరాల్గా టాప్ గెయినర్స్గా కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. జాగ్వర్ సేల్స్ బాగున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఈ ర్యాలీ అనేది చూస్తున్నాము, చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. నియర్లీ ఒక 3% వరకు ఈ స్టాక్ అప్సైడ్లో మూవ్ అవుతుంది. సో ఇది ఇంకా అప్సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అట్ ద సేమ్ టైమ్ రెసిస్టెన్స్ కొంతవరకు ఎక్కడ ఫేస్ చేయవచ్చు అంటారు? అండి టాటా మోటార్స్ ఇది కానీ చూసుకుంటే 180 నుంచి 160 మధ్యలో కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. కాబట్టి మనకి ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది చిన్నపాటి ర్యాలీనే, ఇది మళ్ళీ 180 దగ్గర ఆగిపోవచ్చు. ఇది ఏదో ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక 2-3 రోజులు స్టాక్ పడితే బై చేసుకోవడము, తర్వాత మళ్ళీ చిన్న అప్ ట్రెండ్లో ఎగ్జిట్ కావడం, అటువంటి చిన్న చిన్న ట్రేడ్లు మాత్రమే చేసుకోవాలండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి జయశ్రీ, హలో. హలో చెప్పండి జయశ్రీ గారు. నమస్తే అండి. ఈచర్ మోటార్స్ నిన్న 21,500 కి తీసుకున్నానండి. ఓకే, అది పడిపోతుంది. నిన్ననే కొన్నాను, ఆల్రెడీ 1,500 దాకా పడిపోయింది. అది ఉంచచ్చా లేకపోతే అడగటం మంచిదా? తర్వాత టాటా మోటార్స్ ఏమైనా కొనుక్కోవచ్చు? నా ప్రెసెంట్ రేట్ టాటా మోటార్స్, రైన్ ఇండస్ట్రీస్. అంటే ఇది షార్ట్ టర్మ్ కండి, రెండు కూడా లాంగ్ టర్మ్ కా? 6 మంత్స్ దాకా అండి. 6 మంత్స్ అండ్ ఐషర్ మోటార్స్ 6 మంత్స్ కే తీసుకున్నారా, 1 ఇయర్ వ్యూతోనా? లేదండి, ఐషర్ మోటార్స్ ఇంకొంచెం తొందరగా బయట పడచ్చని అనుకున్నాను, కాదు 6 మంత్స్ అంతే, అంతకన్నా వెయిట్ చేయలేదు. ఓకే అండి, మీరు మన నా ప్రోగ్రామ్ కానీ చూస్తే నేను ఆటోమొబైల్ స్టాక్స్ని టైం బీయింగ్ అవాయిడ్ చేయమని చెప్పానండి. అయితే అంటే మరీ నెంబర్స్ మరీ వీక్గా ఉండడం కారణంగా దీంట్లో హెవీ సెల్లింగ్ అనేది ఐషర్ మోటార్స్లో కనపడింది. మీరు 21,500 ఎంతలో కొన్నారో 21,500 అనుకుంటున్నారు. ఇప్పట్లో మళ్ళీ ఆ రేట్ రాకపోవచ్చు అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒకవేళ నెక్స్ట్ ఒక 6 నెలలు ఆ రేట్ కానీ వస్తే మీ అదృష్టం అండి, మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. కంటిన్యూగా ఇది కూడా లాస్ట్ ఒక 2-3 సేల్స్ నెంబర్ కానీ గమనిస్తే స్లోగా డౌన్ అవుతూ వస్తున్నాయండి. డబల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి వచ్చేసింది, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. టాటా మోటార్స్ విషయానికి వస్తే ఒకటి, ఇప్పుడున్న మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అనేది చాలా షార్ప్ ఎగ్జిట్ అవ్వాల్సింది, అంటే షార్ప్గా ఒక ఎగ్జిట్ కాగలిగితేనే షార్ట్ టర్మ్ అండి. ఇంకోటి మార్కెట్ కూడా రీసెంట్ హైస్ నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ ఉంది, కాబట్టి ఇప్పుడే కొనాల్సిన అవసరం అయితే లేదండి. అట్లనే టాటా మోటార్స్ బాగా పడుతుందని చెప్పలేను, ఆల్రెడీ బాగా పడిపోయింది. కాబట్టి డీప్ కరెక్షన్స్లో కొన్ని చిన్న చిన్న ప్రాఫిట్స్ అండి, 5-6% 8% లోపల మీరు ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి శిల్ప, హలో. శిల్ప గారు అడగండి.
ఓకే వేదాంత ఎంతలో అండి 189 చూడండి ఇప్పుడు కొంచెం మార్కెట్స్ పెరగడానికి అవకాశం ఉందండి ఆల్రెడీ వేదాంత మనకి 200 నుంచి 208 నుంచి పడుతూ ఉంది కాబట్టి మీరు బెటర్ అనే చిన్న డిప్ వచ్చినప్పుడు క్లోజ్ చేయండి ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది బట్ ఇంట్రాడే పరంగా కొంచెం మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత అశోక్ లేలాండ్ కొన్నారా తీసుకోవాలనుకుంటున్నారు వద్దండి అశోక్ లేలాండ్ ఓవరాల్ ట్రెండ్ వీక్గా ఉంది ఇంట్రాడేకి మీరు అవాయిడ్ చేయ బయింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను వేదాంత మీకున్న రేట్ నుంచి ఒక తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మని చెప్తాను నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము హలో హలో అడగండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓవరాల్గా స్టాక్గా చూసుకుంటే అంటే మిగతా మన బ్యాంకింగ్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్ ఉందండి లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో ఇది కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది బట్ ఇది వీక్ కావచ్చండి రానున్న రోజుల్లో ఓవరాల్గా మార్కెట్ అయితే బాగా వీక్ అయిందని చెప్పొచ్చు ఒకటి రెండు రోజులు బౌన్సెస్ అనేవి ఇవి సస్టైన్ కావండి కాబట్టి మీ పుట్ ఆప్షన్స్ని మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి ఈరోజు కొంచెం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది నిఫ్టీ కూడా ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం కనపడుతుందండి నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజర్గా న్యూ హైస్ డే హైస్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నాయి ఈరోజుకి బట్ ఓవరాల్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా మాత్రం మార్కెట్స్ స్టిల్ సెల్ అండ్ ర్యాలీస్ అండి ఓకే నెక్స్ట్ కాల్ చూద్దాము రవి కాలర్ ఉన్నారు హలో రవి అడగండి ఐసిఐసిఐ ఎంత కాల్ అండి 450 కాల్ ఆప్షన్ ఐటిసి 280 కాల్ ఆప్షన్ 280 కాల్ ఓకే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకొచ్చే పుట్టాం ఓకే ఐటిసి ఎంత కాల్ ఆప్షన్ 280 కాల్ తీసుకున్నారు ఆల్రెడీ ప్రస్తుతానికి ఐటీసీ అయితే ఉంచండి అండి సన్ఫార్మా కూడా ఇది కన్సాలిడేషన్లో ఉందండి సన్ఫార్మా కాబట్టి గ్యారంటీగా ఇది 100% మనం పెరుగుతుంది బిగ్ మూవ్ వస్తుందని చెప్పలేము బట్ ఐటీసీ స్లో అండ్ స్టడీగా ఉంటుంది బట్ ఓవరాల్ మార్కెట్ వీక్ ఉందండి అది గమనించాలి మీరు మార్కెట్ వీక్ ఉంది కాబట్టి మీకు తక్కువ తక్కువ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కానీ ప్లస్ ఇంకోటి మంత్ మొదట్లోనే ఈ విధంగా కాల్స్ తీసుకోవడానికి నేను సజెస్ట్ చేయనండి ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది ఇక్కడిక్కడే స్టాక్ అక్కడక్కడే కొనసాగుతూ ఉంటే ట్రెండ్ ప్రీమియమ్స్ పడిపోతాయండి కాబట్టి మీరు డెసిషన్ ఒక రెండు మూడు రోజులు తీసుకొని షార్ప్గా పెరిగినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను ఓకే శిశు గారి బ్రీవరీస్లో బ్రీవరీ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే జిఎం బ్రీవరీస్ ఆన్ న్యూస్ ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఈరోజు బాగా క్రాక్ అవ్వడం చూస్తున్నాము నియర్లీ ఒక 12% వరకు డౌన్ సైడ్ డిప్ అనేది రావడం చూస్తున్నాము సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా కొంత ఈ లెవెల్లో ఆగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా లేదంటే ఇక్కడ నుండి కూడా మరింత డౌన్ సైడ్లోకి రావచ్చుంటారా టెక్నికలీ ప్రస్తుతం ఎలా ట్రేడ్ అవుతుందంటారు 100% ఒకసారి ఇంత ఫాలో వచ్చినాక టెక్నికల్గా వీక్గా ఉండొచ్చు అండి వీక్గానే ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అంటే ఓవరాల్ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ ఇది 680 ఆ లెవెల్ని క్రాస్ కాలేకపోతే స్టాక్ వీక్గానే ఉండొచ్చు చూడాలి ఏంటి ఈరోజు వచ్చిన రియాక్షన్ అనేది ఫ్యూ డేస్ కొనసాగుతుందా లేకపోతే ఇక్కడ తాగిపోతుందా అనేది చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రవీణ్ హలో హలో ప్రవీణ్ చెప్పండి అడగండి ప్రవీణ్ ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హోల్డ్ చేస్తున్నారా వన్ సెకండ్ ప్రవీణ్ ఏ ప్రైస్లో తీసుకున్నారు ఓకే 583లో తీసుకున్నారు లాంగ్ టర్మ్కి తీసుకున్నారా లేదంటే షార్ట్ టర్మ్కా చూడండి షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఓకే మీరు 580లో తీసుకున్నారు ఇప్పుడు 500, 600, 595 ఆ రేంజ్లో ఉందండి కొంచెం పెరిగినాక మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండండి తక్కువ ప్రాఫిట్స్ అండి అంటే అటు ఒక ట్రేడింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక 5-6 నెలలు మనకి ఎలక్షన్ రిజల్ట్ అయిపోయేంత వరకు కూడా మార్కెట్
కంటిన్యూగా పెరిగిపోదండి, జస్ట్ అట్లా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. అంతేగాని కంటిన్యూ ర్యాలీ మెజారిటీ స్టాక్స్లో 95% స్టాక్స్లో ఉండదండి, కంటిన్యూ ర్యాలీ ఉండదు. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి కంపెనీనే షార్ట్ రన్ వ్యూతో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, యా నమస్తే అండి, అడగండి. వన్ సెకండ్ అండి, మీ వాయిస్ చాలా లోగా ఉంది, అసలు వాయిస్ వినిపించట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇంకండి కాల్ డ్రాప్ అయినట్టుంది. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. శేషు గారు ఆల్టర్నేటివ్గా హరి మెయిల్ చేశారు, జిఎం బ్రేవరీస్ అరౌండ్ 25 షేర్స్ని 712లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఏ ప్రైస్లో యావరేజ్ చేయమంటారు? ప్రస్తుతానికి ఉండండి, మీరు అప్పుడే ఒక్కరోజు పడంగానే మీరు యావరేజ్ చేయడం అనేది కాదు, కొంచెం వెయిట్ చేయండి, స్టాక్ సెటిల్ కానివ్వండి, అప్పుడు మళ్ళీ మీరు యావరేజ్ చేయొచ్చు స్టాక్ సెటిల్ అయినాక. ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం, రవీంద్రరావు మెయిల్ చేశారు. యాక్చువల్గా ఇది పడ్డానికి రిజల్ట్ అండి, రిజల్ట్ సరిగా రాని కారణంగా జిఎం బ్రివరేజెస్ స్టాక్ పడింది, కొంచెం వెయిట్ చేయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, అంటే ఇమీడియట్గా దాని రిజల్ట్ రియాక్షన్ తప్ప అంతకు మించి ఏం లేదండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. స్టాక్ ఏంటన్నారండి? వన్ సెకండ్, స్టాక్ ఏంటన్నారండి? ఓకే, ప్రకాష్ ఇండస్ట్రీస్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? అండ్ ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? 800లో తీసుకున్నారు. దిలీప్ బెల్ట్ కాన్, ఓకే. రెండు కూడా లాంగ్ టర్మ్కే హోల్డ్ చేస్తున్నారా? ఓకే, రెండు కూడా బాగా పెరిగిన స్టాక్స్ బాగా పడుతున్నాయండి, సింపుల్ రీజన్. మరీ ముఖ్యంగా దిలీప్ బెల్ట్ కాన్ ఒక టైంలో చాలా విపరీతమైన స్పెక్యులేషన్ అనేది ఇందులో ఉందండి, బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అన్నింటిలో కూడా బాగా పెరిగాయి ఒక టైంలో, ఒక 6 మంత్స్ బ్యాక్ కానీ, మనం 6 మంత్స్ కాదు 1 ఇయర్ బ్యాక్ కానీ చూసుకుంటే, ఇంకా అక్కడ నుంచి కూడా 1200 నుంచి పడుతూ ఉంది. సో అప్పటికప్పుడు ఆ స్టోరీస్ అట్లా ఉంటాయండి, దాన్ని చూసి మనం ఇన్వెస్ట్ చేస్తే ఇదే విధమైన ట్రెండ్ అనేది. ఇప్పుడు చూసారు మీరు ఎంత స్టాక్ పడుతూ ఉందో, ఆగకుండా ఇంకా పడడానికి అవకాశాలు ఉన్నాయండి, పెద్దగా పెరగకపోవచ్చు స్టాక్ అయితే. కాబట్టి ఈవెన్ ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా సేమ్, ఇది కూడా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్, ఎక్కడ ఆగటం లేదండి. ఇది కూడా మనకి కానీ చూసుకుంటే ఇది కూడా కంటిన్యూగా వీక్గానే ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదు, రెండు కూడా బాగా మీరు లాస్ట్ నష్టాల్లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. క్లోజర్గా దిలీప్ బిల్కాన్ 600 ఎంతో కొన్నట్టున్నారు మీరు, క్లోజర్గా మీ రేట్ వస్తే అదృష్టం 800 అయితే ఇంకా రాకపోవచ్చు అండి, ఇప్పట్లో రాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం, రవీంద్రరావు మెయిల్ చేశారు. గ్లెన్మార్క్ ఫార్మా 125లో హోల్డ్ చేస్తూ ఉన్నాను మోర్ దెన్ ఒక 1 ఇయర్గా, ప్రస్తుతం చూసుకున్నట్టయితే 725లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సన్ ఫార్మా ఒక 100 షేర్స్ని 658లో అండ్ అరబిందో ఫార్మా 100 షేర్స్ని 800లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, హోల్డ్ చేయమంటారా, లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? రేట్లన్నీ కరెక్ట్ రాంగ్ చెప్తున్నారండి ఆయన. గ్లెన్మార్క్ ఫార్మా, గ్లెన్మార్క్ అరౌండ్ 722లో 125 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు అండ్ అరబిందో 658. ఓకే, అన్నీ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి, గ్లెన్మార్క్ అరబిందో రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా పర్లేదండి, మిగతా వరతో కంపేర్ చేసుకుంటే ట్రెండ్ ఓకే అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం, నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేస్తారు. డాబర్ అరౌండ్ 298లో హోల్డ్ చేస్తూ ఉన్నా, సారీ చెన్నై పెట్రో 298లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది బుక్ చేయమా, లాస్ ఏమైనా బుక్ చేయమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. డాబర్ షార్ట్ టర్మ్ వ్యూతో ఎంటర్ అవ్వమంటారా? చెన్నై ఎంతలో? 298. షార్ట్ టర్మ్కే ఇన్వెస్ట్మెంట్ కానీ మెన్షన్ చేయలేదు శేషు గారు. మీరు ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ క్వశ్చన్ క్లియర్గా ఉంటేనే ఆన్సర్ కూడా మనం చెప్పగలుగుతామండి. ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ ఒక విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కి ఒక విధంగా ఉంటుంది, ట్రేడింగ్ పరంగా ఒక విధంగా ఉంటుంది ఆన్సర్స్. కాబట్టి ప్రస్తుతానికి డాబర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇది కన్సాలిడేషన్లో ఉందండి. ఓవరాల్గా మనం రీసెంట్గా మనం చూసుకుంటే ఈ
ఎఫ్ఎంసీజీ కైండ్ ఆఫ్ స్టాక్స్లో పర్లేదు అన్నట్టు ట్రెండ్ ఉంది. బట్ డాబర్లో మాత్రం మిగతా వాటిలాగా అంత గొప్ప స్ట్రాంగ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే లేదు. లైక్ మీరు కోల్గేట్ పామలివ్ కానివ్వండి, హిందుస్థానీ నేనీలివర్, ఈవెన్ ఐటీసీ కూడా పర్లేదు. బట్ డాబర్ మాత్రం ప్రస్తుతానికి స్టడీగా ఉంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్కి కరెక్షన్స్లో కొనుక్కోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సూర్యప్రకాష్రావు మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎల్ఎన్టి, నెస్లే అండ్ సుందరం ఫైనాన్స్ ఈ స్టాక్స్లో బయంకి వెళ్ళొచ్చుంటారా, ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. చూడండి, మీరు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకి అవకాశాలు ఉంటాయండి. ఇప్పటికిప్పుడు మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ కూడా స్టాక్స్ మంచి స్టాక్స్ సెలక్షన్, ఎల్ఎన్టి కానివ్వండి, మిగతా రెండు స్టాక్స్ కూడా ఓకే. బట్ మనకి అవకాశాలు ఉంటాయి, ఫ్యూచర్లో మీకు మంచి అవకాశాలు దొరికితే అప్పుడు మీరు కొనుక్కోండి. ఓకే శిశుగారిక, ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే, సో చూసుకున్నట్టయితే మార్కెట్స్లో మార్నింగ్ అనేది కొంతవరకు డిప్ అనేది వచ్చినప్పటికీ ఒక మంచి స్ట్రాంగ్ రికవరీ అనేది చూసాము. మీరు చెప్తూ ఉన్నారు కూడా కొంతవరకు ఈ పాజిటివ్ మూవ్ అనేది కొనసాగే అవకాశం ఉందని కూడా. సో సెకండ్ హాఫ్ ఈ పాజిటివ్ మూవ్ అనేది ఎంతవరకు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ వీక్ అంతా కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత మిక్స్డ్ టు కన్సల్టేషన్ ఫేజ్లోనే మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ట్రెండ్ అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, నేను 100% మార్కెట్స్ పెరుగుతాయని చెప్పలేదండి. పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మార్కెట్ 50-50 అండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్లోకి వచ్చింది, అదైతే క్లియర్గా చెప్పగలుగుతాను. సెల్ అండ్ ర్యాలీస్ అనేది షార్ట్ టర్మ్, లాంగ్స్ ఎవరైనా ఉంటే ఎవరైనా మార్కెట్స్ పెరిగినప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు లాంగ్స్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్, ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 9 పాయింట్స్ పాజిటివ్గా 10,682 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 42 పాయింట్స్ పాజిటివ్గా 35,556 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 154 పాయింట్స్ పాజిటివ్గా 27,114 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాల్టీ మార్కెట్ సెట్ వన్, స్టే విత్ అస్.